నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, అనుష అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. ఇంతవరకు మన అందమైన జీవితం కార్యక్రమంలో ఇలాంటి మెయిల్ను నేను చూడలేదండి. నేను రివీల్ చేయటం కన్నా అసలు అనుష తను రెడీగా ఉంది మాట్లాడటానికి. ఫోన్లో కాల్ చేసేస్తానండి. తప్పకుండా మేడం. హలో అనుష, నమస్తే అండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. డెఫినెట్ గా అమ్మా, ఖచ్చితంగా మాకు వచ్చే ప్రతి మెయిల్ కి స్పందిస్తాము, కాకపోతే ముందు వెనక ఆ ప్రయారిటీ ప్రకారం మాట్లాడుతూ ఉంటాము. రైట్, ఇంకా లేట్ చేయొద్దు మా, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఎస్, మాట్లాడున్నాను. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎవరిది సమస్య? మీరే ఎట్లా పాపని నన్ను కలపాలి సార్? మా ఆయన కూడా నాకు కావాలి సార్. అంటే పాపని అడిగిన తర్వాత భర్తను అడుగుతున్నావు? ఏంటమ్మా, నీ పెళ్ళి అయ్యి ఎంతకాలం అయింది? నీకు ఎంత మంది పిల్లలు? మీ వారు ఎక్కడున్నారు? చిన్నప్పుడు 8 ఇయర్స్ ఉండగానే నాకు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సార్. అప్పటి నుంచి మా మమ్మీయే చాలా కష్టపడి నన్ను ఎక్కడెక్కడో పని చేసి చాలా కష్టపడి నన్ను డిగ్రీ వరకు చదివించారు సార్. మమ్మీ ఎంతో కష్టపడింది. ఈ రోజుల్లో ఒక అమ్మాయిని పెంచాలంటే ఎంత కష్టపడాలి సార్? ఒక అమ్మాయి, ఇంకెవరు లేరు, వేరే పిల్లలు ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే అమ్మకి. ఒక్కదాన్నే సార్ నేను. కష్టపడి పెంచింది. నువ్వు ఎంత వరకు చదువుకున్నావు? డిగ్రీ చదివావా ఏంటి? డిగ్రీ వరకు చదివించింది సార్ నన్ను. తండ్రి లేరు అనే లోటు లేకుండానే నన్ను పెంచింది సార్. తల్లి తల్లి దైవంతో సమానం. వెనకాల ఏమైనా ఆస్తిపాస్తులు గానీ సొంత ఇల్లు అట్లా ఏమైనా ఉన్నాయమ్మా? ఫైనాన్షియల్ ఒక హౌస్ అనేది ఉంది మేడం. డాడీ అలాగా చేసిన దాంట్లో, ఆయన సంపాదించిన దాంట్లో ఒక హౌస్ అనేది మటుకు ఉంది మనకు. అయితే మా ఫాదర్ చనిపోయాక తను వేరే పెళ్లి కూడా చేసుకోలేదు మేడం. ఇప్పుడు ఏమైందంటే తను నన్ను బాగా నాకు ఒక మంచి సంబంధం చూసింది, పెళ్లి చేసింది. ఒక 1.5 ఇయర్ అయింది మేడం నాకు పెళ్లి చేసి. నాకు ఇప్పుడు ఒక 8 మంత్స్ పాప కూడా ఉంది మేడం. అయితే సార్ మమ్మీ నన్ను పెళ్లి చేసింది, చాలా గ్రాండ్ గా చేసింది. మంచిగా నేను పెళ్లి చేసుకుని వచ్చేసినాక ఏంటంటే తను రీసెంట్ గా ఒక 6 మంత్స్ దగ్గర పెళ్లి చేసుకుంది మేడం. తను కూడా ఒక రోజు వచ్చి ఇట్లా ఇన్విటేషన్ అది మాకు ఇచ్చి ఇట్లా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా అని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అంతే ఓకే. తను కూడా ఇప్పుడు దాకా నా కోసం పెళ్లి చేసుకోలేదు, కష్టపడి పెంచింది, ఏ లోటు లేకుండా అన్ని నాకు ఇచ్చింది సార్. ఇల్లు కూడా అమ్మలేదు సార్. ఎందుకో పిల్ల కోసమే ఉంచుదామని అప్పు అడిగినా కూడా ఎవరు ఇవ్వకపోతే ఇల్లు కూడా తను అమ్మలేదు. పెళ్లి అనే ప్రస్తావన వచ్చిందా లేదా? నువ్వు ఎప్పుడన్నా అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని ఎప్పుడన్నా అన్నావా? ఇప్పుడు ఎందుకు వచ్చింది పెళ్లి అయినటువంటి దగ్గర దగ్గర? అసలు ఎప్పుడు లేదు సార్. తను ఎప్పుడు నాకు కూడా ఏమి షేర్ చేయలేదు. మేబీ తను కూడా చేసుకోవచ్చా లేదా అని ఆలోచించుకొని మరి డెసిషన్ వచ్చాక నాకు చెప్పిందో ఏమో గానీ ఎప్పుడు నాతో కూడా ఏం అనలేదు సార్. డైరెక్ట్ గా ఇన్విటేషన్ తీసుకుని వచ్చిన ఏమిటి? దానికి ముందు చెప్పలేదా అమ్మని ఇలా పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఈ వయసులో నిన్ను చేసుకోవటానికి ఎవరు ముందుకు వచ్చారు? నువ్వు ఇష్టపడ్డావా, అతను ఇష్టపడ్డారా? అసలు మీ ఇద్దరు పరిచయం ఎప్పుడు అనేది బేసిక్ ఈ కంటెంట్ అనేది అమ్మనికి ఎప్పుడు చెప్పలేదా? డైరెక్ట్ ఇన్విటేషన్ తో వచ్చేసిందా? ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి మాకు ఇట్లా ఇన్విటేషన్ తీసుకొచ్చి చేసుకుందాం అనుకుంటున్నారు, ఏమంటారని అప్పుడు అడిగింది సార్. సో నువ్వు షాక్ అవ్వలేదమ్మా అప్పుడు? ఓకే, సంతోషకరమైన అంశమే కానీ కొద్ది షాక్ అయ్యావా? అయ్యాం సార్. ఎందుకు అవ్వం సార్? అంటే అదేంటమ్మా ముందు చెప్పాలి కదా, ఇప్పుడు ఏంటి అని కూడా అన్నాం సార్. చేసుకోవటం డాక్టర్ గారు అన్నట్లు తప్పు కాదు, కానీ ఇప్పటికిప్పుడు చెప్పటం అనేది కొంత ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలమ్మా. అంటే ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో దిగ్భ్రాంతి కలిగించే అంశం కింద కూడా మారచ్చు. సో నీకు కూడా లోకజ్ఞానం ఉంటుంది కాబట్టి వచ్చే వ్యక్తిని కొద్దిగా నువ్వు కూడా అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ బేసిక్ అసెస్మెంట్ లేకుండా ఆమె డైరెక్ట్గా ఇన్విటేషన్ తీసుకొచ్చి ఇస్తే వచ్చే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. అందుగురించి నేను అంటున్నా. రెండో పెళ్లి చేసుకోవటం అనేది కామన్ అండి. ఇష్యూను ప్రకారం అమ్మాయి కానీ అబ్బాయి కానీ రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఎప్పుడు? వాళ్ళ మధ్య పిల్లలు లేనప్పుడు. ఒకవేళ వన్స్ పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం అనేది తీసుకోవాల్సిన పరిస్థితి కదా కళ్యాణ్ గారు. తల్లి యొక్క ఉద్దేశం ఎలా ఉండుంటుంది అంటే కనుక ఇక్కడ వరకు నేను నా జీవితాన్ని ఒక విధంగా దారబోసాను, సాక్రిఫైస్ చేశాను, కూతురు ఆడపిల్ల పెళ్ళి అయింది. ఒకప్పుడు అబ్బాయే ఉండుంటే కనుక ఆవిడ ఇంత ధైర్యంగా అడిగేసి ఉండేదా? ఎందుకంటే అబ్బాయి అంటే కనుక వచ్చేటటువంటి కోడలు ఉంటది అన్నది. ఇప్పుడు కూతురు కాబట్టి మన కూతురు పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళింది అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఆవిడ కొద్దిగా స్వేచ్ఛ అనేది వచ్చి ఉండొచ్చు. కానీ ఎంత కాదనుకున్నా కూడా ఓకే, నువ్వు ఏదైనా మైనరు నీకు తెలియనటువంటి అంటే కనుక అది వేరే విషయం. నువ్వు అమ్మకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే,
కానీ నువ్వు ఖచ్చితంగా నీ భర్తకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే కనుక ఇది ఒక కుటుంబం, అది ఒక మర్యాద, ఒక పరువు కలిగినటువంటి అంశము. ఎందుకంటే కనుక నీ భర్త వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పుకోవాలి. ఇన్విటేషన్ నీకు ఇచ్చిందా, భార్య భర్తలు ఇద్దరికి ఇచ్చిందా? ఇద్దరికి సార్ వచ్చే ఇద్దరిని కూర్చోబెట్టే ఒక అప్పుడు నేను ఒక ఇట్లా డెసిషన్ తీసుకున్నాను అని అప్పుడు చెప్పారు సార్. మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి నాన్న? తను అప్పుడు ఏమీ మాట్లాడలేదు సార్. తను ఓకే అండి, అదే ఒక కొంచెం సేపు ఆలోచించుకున్నారు. కొంచెం సేపట్లాగా తర్వాత మేమందరూ కూడా కొంచెం ఓకే అయ్యి ఆమె డెసిషన్ కు ఓకే చెప్తున్నాం సార్ మేము. కాదు అనుష, మీ హస్బెండ్ కూడా మనస్ఫూర్తిగా ఓకే చేసినట్లు అనిపించిందా నీకు? అప్పుడు చెప్పారు మేడం తను, బాగా ఓకే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని అన్నారు మేడం ఆయన కూడా. కాదమ్మ, నీకు మీ ఆయనకి మీ అమ్మగారి పెళ్లి యొక్క నిర్ణయానికి ముందు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు కదమ్మా? ఎటువంటి డిఫరెన్సెస్ లేవు సార్, చాలా మంచిగా ఉండేవారు సార్. అదే ఇప్పుడు ప్రాబ్లం అయింది సార్, సడన్ గా ఇప్పుడు మమ్మీ పెళ్ళైంది, ఆమె లైఫ్ ఆమె బాగానే బతుకుతున్నది, హ్యాపీగానే ఉన్నారు, మాకు ఏ ప్రాబ్లం లేదు. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత నుంచి మొదలు పెట్టారు సార్ ఈయన. ఎవరెవరు వచ్చారమ్మా పెళ్లికి? అందరూ వచ్చారు సార్, అంతా తను కూడా మంచిగా చేసుకున్నారు. మొత్తం బంధువులు వచ్చారు, వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళ పేరెంట్స్, మా వాళ్ళు వచ్చారు, అందరూ ఉండగానే మంచిగానే చేసుకున్నారు సార్. అంటే ఏంటంటే అమ్మ తీసుకొచ్చిన విధానం ఖండించే విధంగా కొంతమంది సమాజంలో కొంతమంది చూస్తారు. ఈ వయసులో నీకు అంత అవసరమా అనే విధంగా ఇప్పటికీ కూడా అదే సమాజంలో మనం ఉన్నాం. ఇప్పటికి కూడా నిలదీసి నిందించి ఒక ఆడదికి, ఒక ఆడది అదే మగాడంటే ఇంకో విధంగా చూస్తారు. ఆడది అయితే కనుక ఏమో నీకు ఇప్పుడు అంత అవసరమా, నీకు తోడు అవసరమా? తోడు అంటే కనుక చాలా చిన్న మాట, తోడు అవసరం అనరు మన సమాజం, ఇంకోటి అవసరమా అని అంటారు. అది నేను మాట్లాడను. అటువంటి సమాజంలో ఇటువైపు నీ వైపు వాళ్ళు, అమ్మ వైపు వాళ్ళు, ఎటొచ్చి లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండుంటే కనుక బహుశా మీ చనిపోయినటువంటి మీ నాన్న తరపున వాళ్ళు లేనటువంటి వాళ్ళు అయి ఉంటారు. మిగతా వాళ్ళు అందరూ కూడా తలాడించి ఎవరు ఖండించకుండా వేలెత్తి చూపెట్టకుండా ముందుకు వచ్చారు అంటే కనుక చాలా గర్వకారణం, చాలా సంతోషకరమైనటువంటి. ఇక్కడ ఎవరన్నా హర్షించాలి అంటే కనుక ముఖ్యంగా మీ హస్బెండ్ని, మీ హస్బెండ్ తరపు వాళ్ళని హర్షించాలమ్మా. పెళ్ళైన కొన్ని రోజుల నుంచే నాకు టార్చర్ మొదలు చేశారు మేడం, మీ మమ్మీ అలా ఎలా చేసుకుంటుంది, ముందు చెప్పలేదు, ఇంకా అన్ని పాఠమన్నీ తవ్వుకుంటూ వస్తున్నాడు మేడం సార్ రోజుకో రకంగా. అదేంటమ్మా ఎలా మారిపోయామ్మా? అదే నాకు అర్థం అయితే లేదు సార్, మరి సడన్ గా అందులో ఆయనలో ఎందుకు మార్పు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ ఫోన్ చేస్తే చిరాకు పడ్డం, ఫోన్ పిలుస్తుంటే చిరాకుగా మాట్లాడడం, కాల్స్ కట్ చేయడం, అట్లా అంతా చేస్తున్నారు సార్. ఒకరోజు ఇంకా ఇలాగే మాట అనుకుంటుంటే ఎందుకండి మీరు అప్పుడంతా మాట్లాడుకుంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే కూడా గొడవ చేసేసి నన్ను బయటికి గెంటేశాడు సార్. బయటికి గెంటేశాడమ్మా? అవును సార్, నేను 1 మంత్ నుంచి మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను సార్, మా పేరెంట్స్ కూడా నేను చెప్పలేదు. బిడ్డ పాపని డే కేర్ లో వేసాడంట సార్. సరే 2-3 రోజుల్లో మళ్ళీ పిలుస్తారులే కోపంలో ఉన్నారు కదా అని నేను అనుకున్నాను సార్. చంటి బిడ్డని అతను సరే డే కేర్ లో పెడతాడు, ఎక్కడ పెడతాడు కాదు, తల్లిని బిడ్డని దూరం చేయవలసిన అవసరం ఏముంది? అంత కర్కోటకమైన మనస్తత్వం కేవలం మీ అమ్మగారి పెళ్లి దీనికి కారణమా, ఇంకేమైనా ఉందా? అదొక్కటే సార్, అసలు ఏ ప్రాబ్లము లేదు, అంతా మంచిగా ఉండే వాళ్ళం. ఇప్పుడు నా బిడ్డ మీ మమ్మీ ఇట్లా పెళ్లి చేసుకుంది, ఈ వాతావరణంలో పెరిగితే నా బిడ్డ ఏమైపోవాలి, తన ఎట్లా పెరుగుతుంది, ఏదేదో మాట్లాడుతున్నాడు సార్ నన్ను. మీ అమ్మగారు పెళ్లి కూతురు అయ్యేటప్పటికి ఎంత కాదనుకున్నా కూడా, ఎంత ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ చేయాలని అనుకున్నా కూడా ఆవిడ ఇంకో ఇంటి కోడలు అయ్యేటప్పటికి ఆవిడకి వేరే ఇంపార్టెన్స్ పెరిగింది. అక్కడ ఆ భర్తను చూసుకోవాలి, కొత్తగా వచ్చేటటువంటి భర్తను చూసుకోవాలి, వచ్చేటటువంటి ఆ కుటుంబానికి మర్యాదలు గిర్యాదలు చేసుకోవాలి. సో బహుశా ఈ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎక్కడైనా అల్లుడు గారు అనే స్థానాన్ని కొద్దిగా నెగ్లెక్ట్ జరిగిందా, ఇతని ఇంపార్టెన్స్ తగ్గిందా? ఎందుకంటే కనుక ఇతను వెనకొకటి ముందొకటి వేసే వేషధారణ ఇతనికి ఉంది అనేటటువంటిది నీ మాటలో చెప్పలేదు. ముందు నుంచి మేము బాగానే ఉన్నాం, ఎక్కడో చోట అతను నెగ్లెక్ట్ చేయబడ్డా, హర్ట్ అయ్యాడా, అతని మనసు గాయపడిందా? ఎంత గాయపడినా కూడా చంటి బిడ్డను దగ్గర పెట్టుకుని తల్లిని మెడపట్టుకుని బయటకు కంటటం అనేది అది మూర్ఖత్వం. మీ అత్తగారు మామగారితో ఏమైనా మాట్లాడి ఇక్కడ జరిగే పరిస్థితిని వివరించావా? లేదు సార్, అసలు వాళ్ళకు కూడా ఏం చెప్పలేదు సార్.
మేము ఎవరికి చెప్పలేదు, అమ్మ వాళ్ళకి చెప్తే తనే ఏదో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే తను ఏదో పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు కష్టపడి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది, తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేది ఏమి చెప్పలేదు. నువ్వు చంటిబిడ్డని అక్కడ వదిలేసి ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే కనుక నెల రోజులు అయ్యిందని అంటున్నావు, నువ్వు ఎక్కడున్నావు అన్నది మీ అమ్మకి తెలియదా? నీ బాధను మీ అమ్మకి చెప్పుకోవా, చెప్పాలి కదా. సార్ నేను ఎందుకు అమ్మని డిస్టర్బ్ చేయడము అని చెప్పి నేను చెప్పలేదు. అలా కదమ్మా, అమ్మ అమ్మ అడుగుతుంది కదా, బిడ్డ ఏడు పినిపించట్లేదు, అల్లుడు గారు ఎక్కడున్నారు, అల్లుడు గారితో మాట్లాడాలి, వీడియో కాల్ చేస్తే బిడ్డను చూస్తాను అని అమ్మ అంటది కదా. మరి ఇవన్నీ ఎలా దాచిపెట్టావు ఈ నెల రోజులు? అంటే తను కూడా ఏమి నాకు ముందు చేసినంతలాగా కాల్ అది చేయటం లేదు. బిడ్డ పాలు తాగుతుందమ్మా? తాగుతారు సార్, నేను డే కేర్ కి వెళ్ళినా కూడా నా ముందే ఏడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఎలా చేయలేదు సార్ ఈ డే కేర్ వాళ్ళు కూడాను. కాదమ్మా, ఇప్పుడు మాకు చేయటం వెనకాలను నీ భర్తతో మాట్లాడమన్నా, మీ తల్లితో మాట్లాడాలి. ఇప్పుడు మేము మా హస్బెండ్ తోనే మాట్లాడాను సార్. అసలు ఎందుకు అలా ఉంటున్నారు, ఆయన ప్రాబ్లం ఏంటో మీరే క్లియర్ గా అడగండి. కరెక్టే, మాట్లాడతాము. మీ భర్త యొక్క పాత్ర చాలా సందిగ్ధమైనటువంటి పాత్ర, చాలా క్లిష్టమైనటువంటి పాత్ర. ఎందుకంటే కనుక మామగారు పెళ్ళప్పుడు కాలు కడగాలి, కానీ పెళ్ళైన తర్వాత మామగారు వచ్చారు ఇతనికి. ఏం పేరు అమ్మతుంది? భాస్కర్ సార్. కలపండి ఫోను. ఇక్కడ మానవత్వం అనే ఒక అంశం. ఇక్కడ ఏంటంటే బిడ్డ, తల్లి, సొంత బిడ్డ. ఇప్పుడు ఈవిడ పాలు ఇవ్వకపోతే ఈవిడ ఎంత బాధపడుతుందో, తండ్రిగా తల్లి పాలు ఆ బిడ్డ తాగలేకపోతుందని చెప్పాడు. దానికి అత్తగారి పెళ్లికి సంబంధం ఏంటి? హలో, చెప్పు. మా అమ్మ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఆమె హ్యాపీగానే ఉంది కదా, మన జీవితం ఎందుకండి? అట్లని కాదు, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు అవసరం లేదు, నాకు పాపం ముఖ్యం, పాపం నేను చూసుకుంటున్నా, నువ్వు అవసరం లేదు, నీ జీవితం నువ్వు బతుకు, మీ అమ్మ జీవితం మీ అమ్మ బతికినప్పుడు నీ జీవితం నువ్వు బతకడానికి ఏంది? సడన్ గా కాదు, సడన్ గా చేసింది మీరు. మీరు సడన్ గా చేసుకొని మీరు కట్టలు పడి మీరు ఇది చేసుకుంటే దానికి నేను ఎట్లా బాధ్యత అయితా? నీ జీవితం ఏమి మాట్లాడలేదు కదండి, సడన్ గా ఇప్పుడు నన్ను మాత్రం ఎందుకు ఇట్లా నాకు? ముందు ఎట్లుండేది? ముందు బాగానే ఉన్నాం కదా, మనకేం ప్రాబ్లమ్స్ లేవు కదా, ముందు ఇంత ఎంత మంచిగా ఉన్నాం మనం. ఏమైనా ప్రాబ్లం ఉందా? పాప పుట్టింది, పాపను మంచిగా చూసుకుంటున్నాం, మంచిగానే ఉన్నాం కదా. మధ్యలో మీ అమ్మ చేసిన దానికే ఇంత గొడవ అవుతుంది కదా, ఇది నీకు ఎందుకు అర్థమవుతలేదు? ఎందుకు మాట్లాడలేదండి ముక్కలన్నీ మీరు? మీకు అప్పుడు నిజంగా మీ మనసులో అదే ఉంటే అప్పుడే చెప్పుండే కదా. అవును, పెళ్లి చేసుకున్నప్పుడు ఇంత ఇంత విపరీతంగా అయిద్దని ఎవరు అనుకోలేదు. ఏదో ఆమె ఉన్నది చేసుకుంటారు. అసలు ఈ ఏజ్ లో పెళ్లి చేసుకున్నట్టు నాకు వద్దని అనుకున్నా గానీ, ఏదో ఆమె ఏదో తోడు కోసం చేసుకుంటుంది ఉంటుంది కావచ్చు అనుకుంది, కానీ పెళ్లి ముందు పెళ్లి చేసుకున్నప్పుడు ఏటండయ్యారు, అంత మంచిగా మాట్లాడారు, మరి సడన్ గా ఇప్పుడు మీకు ఇవన్నీ గుర్తొచ్చేసాయండి. మా పాప నుంచి నన్ను దూరం చేస్తారా మీరు? భాస్కర్ గారు, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నేను మానసిక వైద్య నిపుణుడిని, సైకియాట్రిస్ట్. అందమైన జీవితం అనే కార్యక్రమం సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. నమస్కారం. అంటే ఆవిడ చాలా ఒక బాగా దుఃఖమైనటువంటి పరిస్థితిలో మాకు ఫోన్ చేసింది. బిడ్డ లేనటువంటిది, కుటుంబం లేదు. అందులో ఏంటంటే చెప్పుకోవటానికి యూజువల్గా ఇటువంటి పరిస్థితులు వస్తే కనుక ఆడపిల్లలు తల్లింటికి వెళ్తారు. బిడ్డను కూడా మీరు లాగేసుకుని గుంజేసుకుని పాలు ఇచ్చేటటువంటి తల్లిని కూడా దూరం పెట్టి చెప్పలేదు. మాకేంటంటే ఆ పరిణామం, ఆ కాన్సిక్వెన్స్ ఒకటే అతి భయంకరంగా కనిపించేటప్పటికి ఇదేంటమ్మా దేవుడు లాంటి మనిషి రాక్షసుడి కింద మారిపోయాడని అంటున్నావు, ఏంటో ఒకసారి ఫోన్ కలపమంటే భాస్కర్ కలిపింది ఫోన్. సో మీరు చెప్పండి సార్, ఏం జరిగింది? పరిస్థితులు రావడానికి కారణం వాళ్ళ అమ్మే సార్. ఇది ఇంత ఇంత ఘోరంగా జరగడానికి కారణం వాళ్ళ అమ్మే. నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, ఆమె మేము మంచిగా ఉండేవాళ్ళం సార్, మా సంసారం బాగుండేది, అసలు మేము ఎవరికి ఏం చేసుకోవడం కాదు, మంచిగా ఉండేవాళ్ళం సార్. ఈ మధ్యలో వీళ్ళ అమ్మ వచ్చేసి ఈమె ఇట్లా వేసుకొని, ఈ వీళ్ళు ఈ పెళ్లి చేసుకొని, ఆ పెళ్లిని దానికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని, దాన్ని అంతా ప్రజలలో మొత్తం అందరికి తెలిసేటట్టు చేసి నా ఇచ్చే తీసింది సార్. నాకు మొత్తం అసలు ఎక్కడ కూడా నాకు పరువు లేకుండా చేసేది వాళ్ళు. నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ లో కూడా వాళ్ళ నన్ను అదే అడుగుడు, మీ అత్త ఈ ఏజ్ లో పెళ్లి చేసుకోలేదురా, మీ మామ కొత్త మామ ఎట్లుండాలి, ఇట్లా అడుగుతుంటే నాకు ఎంత బాధ ఉంటుంది సార్. మీ దగ్గరకు వచ్చింది ఇది కూడా పెద్ద ఇప్పుడు ఇష్యూ కదా సార్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి టీవీలలో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చేయడం. భాస్కర్ గారు, అందమైన
జీవితం జయ అని మాట్లాడుతున్నానండి. మీరు ఎక్కడా కూడా కనిపించరు, మీ వివరాలు ఎక్కడా చూపించమండి, జస్ట్ ఫోన్ కాల్ లో మాత్రమే మీరు ఉంటారు. తనకి ఏం చెయ్యాలో తెలియక పాలుపోతూ మాకు కాల్ చేసింది. అయ్యో మాకు అర్థమవుతుందండి మీ బాధ, అర్థమవుతుంది. ఏమండి భాస్కర్ గారు, ఒకటి భాస్కర్ గారు, అసలు సమస్య లేదు, సమస్య లేదు. రెండున్నర సంవత్సరాలు బట్టి వన్ సైడెడ్ ఎక్కడా కూడా మేము వినలేదు. రాసిస్తా కావాలంటే ఎప్పుడు కూడా టూ సైడెడ్ కావాలంటే త్రీ సైడెడ్ లేదంటే ఫోర్ సైడెడ్ కానీ ఎప్పుడు వన్ సైడెడ్ కాదు. న్యాయ అన్యాయాలు జరగాలి అంటే కనుక ముందుగా మీ బిడ్డకు జరగాలండి. ఫస్ట్ అది కంక్లూడ్ చేద్దాం, మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం. చంటి బిడ్డని తల్లిపాలు లేకుండా ఎలా అండి చేస్తాము నెల రోజులు బట్టి? సరే ఇవన్నీ కాదు, పాయింట్ బి నోటెడ్. మీరు ఆవిడ వచ్చినటువంటి విధానం పద్ధతి కరెక్ట్ కాదు, దాన్ని మేమే ఖండిస్తున్నాం. ముందు చెప్పకుండా ఏదో గుడికెళ్తున్నాను అన్నట్టుగా పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వటం అనేది ఆశ్చర్యం కలిగేటటువంటి అంశం. కొద్దిగానే మెచ్యూరిటీ ఉండాలి. ఇక్కడ కూతురికి ఇన్విటేషన్ ఇవ్వట్లేదు, కూతురికి సంబంధించిన భర్తకు కూడా, అల్లుడికి కూడా ఇన్విటేషన్ ఇవ్వటుంది. ఇదేంటంటే ఆవిడ చేసేటటువంటిది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పటి వరకు త్యాగం చేసినటువంటి జీవితంలో కూతురు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి జీవితం అనుభవించలేక ఒక ఆడదానికి లేదా ఒక మగాడికి ఒక తోడు ఉండాలి కాబట్టి వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అది నేను ఖండించట, అది వినండి ఒక నిమిషం. నేను ఒకే పాయింట్ మిమ్మల్ని అడుగుతున్నా, అప్పుడు ఒప్పుకున్నారా లేదా? మీరు అప్పుడు ఒప్పుకున్నారా లేదా? తోడు ఉండాలంటే ఒక దగ్గర ఉంటారు, వాళ్ళకి వాళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, గుట్టు చప్పుడు కాకుండా ఉంటారు. కానీ సార్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరు చేసుకుంటారు సార్? ఏ ఏజ్ లో చేసుకుంటారు సార్? మీరు చెప్పండి, మీరు నాకు న్యాయంగా. ప్రాబ్లం పెళ్లిది కాదు, ప్రీ వెడ్డింగ్ షూట్ది. అంటే మీరు చెప్పారా అత్తమ్మ మీ పెళ్లికి నేను వస్తాను, నేను అక్షింతలు వేయకపోయినా కూడా మిమ్మల్ని దీవిస్తాను, లేదంటే అందరితో పాటు కూర్చుని పప్పన్నం తింటాను, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం చేయొద్దు, తర్వాత శోభనం కూడా చేసుకోకూడదు అని చెప్పారా? ఆ కండిషన్ రాసిచ్చారా? సార్ మా అత్త కాదు సార్, మా అమ్మలాగా భావించడం, అమ్మలాగా భావించి ఆమె తెచ్చుకుని చేసుకుంటే ఆమె చేసిన పనికి నాకు అసలు ఎక్కడ తలెత్తుకోకుండా చేసింది సార్ ఆమె. సో మీ లెక్క ప్రకారం ఏంటంటే పెళ్ళి అనేటటువంటి దానికి మీకు అభ్యంతరం లేదు, కానీ పెళ్ళి అనేటటువంటిది గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా చేసుకోవాలి అని అంటారు మీరు, అంతేనా? అంతే కదా సార్, అంతే. ఇప్పుడు పెళ్ళి అనేది గుట్టు చప్పు కాకుండా చేసుకోవాలి. ఈ ఏజ్ లో చేసుకుంటున్నప్పుడు మరి ఎవరు భాస్కర్ గారు, భాస్కర్ గారు మీ మాటను బట్టి నాకు అర్థమైంది చెప్తాను. పెళ్లి చేసుకోవటం వరకు ఓకే, ఇలాంటి చిన్న పిల్లల్లాగా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయటం లేకపోతే నలుగురిలోకి నానటం అనేది మీకు నచ్చల, అది ఆ ఇంపాక్ట్ పడింది అంతేనా? కాదు, హనీమూన్ కి వెళ్తున్నారు మేడం, హనీమూన్ కి వెళ్ళారు వాళ్ళు, మేము కూడా వెళ్ళలేదు హనీమూన్ కి. మీకైందండి ప్రీ వెడ్డింగ్ షూట్ హనీమూన్ మీకు అవ్వలేదా? లేదు లేదు సార్, హనీమూన్ లేదు, ప్రీ వెడ్డింగ్ షూట్ లేదు. మేము ఆమె వాళ్ళు ఉన్న వాళ్ళు కాదు అని చెప్పేసి మేము ఏదో గుట్టు చప్పుడు కాకుండా మేము చేసుకుని మేము మంచిగా ఉంటే మా ఖర్చులు ఎందుకు అని మేము ఉంటే ఆమె ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఈ ఏజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి హనీమూన్ కి వెళ్ళి ఆమె కార్డులు చూస్తే మీరు పరిచయం సార్? ఇక్కడ పెట్టుకుంటారు సార్ కార్డు, మేము కూడా అట్లాంటి కార్డు కొట్టలేదు సార్. అంత గ్రాండ్ గా చేసుకున్నారు వాళ్ళు పెళ్లి. అది అంటే వీళ్ళని చూసి ఇప్పుడు తోడు కావాలన్న తోడు అంటే ఎట్లుంటారు సార్? ఒకరికొకరు తోడు ఈ ఏజ్ లో కృష్ణారామ అనుకునే ఏజ్ లో ఆమె అట్లా పెళ్లి కృష్ణారామ అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చండి. కృష్ణారామ అనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా, లేదంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కృష్ణారామ అనుకోకూడదా? అది లెక్క కాదు. నెంబర్ వన్ వెడ్డింగ్ ఒకటే ఒకటే. నేను భాస్కర్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ నీకు మాటకు అడ్డుకొస్తున్నాను, కొద్ది పెద్ద పెద్ద మాటలు వాడుతున్నాను. నాకంటే చిన్నవాడివి, ఒక రెండు మాటలు నేను కరెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్ను దేవుడు అన్నట్టే మీ ఆవిడ చెప్పింది, దేవుడు అన్నట్టే మేము ట్రీట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పెళ్లి వల్ల ప్రాబ్లం వచ్చలేదు, పెళ్లి చుట్టూరు ఉన్న గ్రాండియో ఉంది చూడండి. అంటే ఏంటంటే ఆ హైఫైడ్ పెళ్లి, అది ఖచ్చితంగా మీ పెళ్లి కంటే అది ఓవర్టేక్ చేసింది. అది బహుశా ఏంటంటే మీ అత్తగారు నిలవరించవలసింది. ఏమండి ఇంత హైఫైడ్ వద్దు, మనం ఏదో రొటీన్గా చేసుకుందామని చెప్పి వాళ్ళ భర్తకు చెప్పి ఉండొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా వచ్చినటువంటి ఖర్చు ఎవరు పెట్టారు అంటే కనుక అతను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే అతని మాట మీ అత్తగారు కాదనలేకపోయిందేమో, అతను పెళ్లి ఇప్పుడు వచ్చి అతని జీవితంలో పెళ్లి అనేది జరగలేదంటే పాప ఉంది, అల్లుడు చెప్పుకోవాలి కదా సార్? ఆమె మా మమ్మీ చిన్న వయసులోనే మా డాడ్ అనేది చనిపోయారు సార్. ఆమె అప్పటి నుంచి ఆమె ఏ కోరికలు లేకుండా నన్ను మాత్రమే నన్ను చూసుకుంటున్నా, ఏ లోటు లేకుండా సంతోషాలు కూడా పక్కన పెట్టింది సార్. నీ వైపు కానీ మీ తల్లిగారి వైపుమే కానీ నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, కానీ ఒక్కటమ్మా ఇక్కడ కుటుంబం సంప్రదింపు ఈ రెండు పదాలని అమ్మ గీత దాటేస్తుందమ్మా.
ఒక కుటుంబం అనేటటువంటిది, పెళ్లి అనేది ఒక కుటుంబం, తల్లి కావనియండి కూతురు కావనియండి, పెళ్లి అనేది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం. అమ్మ గుట్టుగా పెళ్లి చేసుకోవటం అనేది నేను ఏకీభవించకపోయినా, అట్లీస్ట్ ఏంటంటే కనుక బయటకు వచ్చి నలుగురికి చెప్పేటటువంటి వ్యక్తి ముందైనా చెప్పాలి జరిగేటటువంటి కార్యక్రమాల గురించి. అమ్మ ఫస్ట్ మ్యారేజ్ జరుగుతుందమ్మా, లేదంటే దాని ముందు ఏదో షూటో గీటో జరుగుతుంది, తర్వాత ఈ కార్యక్రమం ఉండబోతుంది, ఇలా చేసుకుంటే కనుక ఆర్భాటం ఎక్కువ అవుతుందేమో, అందరు అయి అందరి కన్ను పడుతుందేమో, నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారేమో. నాకు అలా మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు, నా కూతురు నా కూతురుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలా మాట్లాడకూడదు అనే ఆలోచన నాకుంది. నీ అభిప్రాయం ఏంటమ్మా? రెండు స్టేట్మెంట్స్ మీ అమ్మగారు మాట్లాడి ఉంటే ఈరోజు ఈ సమస్య లేదు. అంతే కదా సార్, మరి మీరు చెప్పే కరెక్టే సార్, అట్లా చెప్పాలి సార్ వాళ్ళకు, వాళ్ళకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళని కలిపి మీరు విడిపోతారా? మేడం ఇప్పటి వరకు జరిగింది చాలు మేడం, నా పాప జీవితం ముఖ్యం, నాకు పాప భవిష్యత్తు ముఖ్యము, ఈ పాప ఆమె దగ్గర పెరిగితే మాత్రం అట్లనే తయారైంది. అర్థం ఉందా? ప్రీ వెడ్డింగ్ షూట్ హనీమూన్ జరగకపోతే ఆవిడ దగ్గర పెరగచ్చు, పెళ్లి పెళ్లి చేసుకునే వ్యక్తి ప్రీ వెడ్డింగ్ హనీమూన్ చేసుకుంటే మాత్రం పెళ్లి అక్కడ అది చండాలమైన కుటుంబం, ఆ కుటుంబంలో నీ కూతురు పెరిగితే చెడిపోద్ది. ఏం లెక్క అయ్యా ఇది? ఏ కాలంలో ఉన్నాం అయినా మాట కూడా లేరు ఎక్కడ, మీరు ఊరు వెళ్ళి బతుకుతున్నారు మేడం, అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటాం. నీ కోపం ఉండొచ్చు భాస్కర్, నీ కోపం ఉండొచ్చు, మీ అత్తగారితో మాట్లాడటం మానేసే. ఏమైనా ఉంటే మీ అమ్మ చనిపోయింది అనుకో, మీ నాన్న చనిపోయింది అనుకోలేదు సార్. భాస్కర్ నువ్వు నువ్వు నీ కోపం ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీ అత్తగారితో మాట్లాడటం మానే, మీ సోకాల్డ్ మామగారితో అస్సలు మాట్లాడొద్దు. కానీ దానికి ఈ అమ్మాయి ఏదో ముందొచ్చి దగ్గరుండి పెళ్లి చేసినట్టుగా, ఈ అమ్మాయి మొత్తం ప్రీ వెడ్డింగ్ డిజైన్ అంతా చేసినట్టుగా, హనీమూన్కి ఈ స్పాట్ మీరు డిసైడ్ చేసుకోండి అని ఈ అమ్మాయి డైరెక్ట్ చేసినట్టుగా ఈ అమ్మాయిని శిక్షిస్తావేంటి? ఆ చంటి బిడ్డని పాలు లేకుండా ఆ అమ్మాయిని శిక్షిస్తా, ఆ బిడ్డను శిక్షిస్తున్నావేంటి? ఏం మూర్ఖత్వం ఇది? ఈ సొసైటీ తర్వాత గుర్తొచ్చిందా? పెళ్లికి తలాడించినప్పుడు అత్తమ్మ నేను నాకు ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి, నాకంటూ ఒక సొసైటీ ఉంది, స్నేహితులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, అంగీకారం తీసుకోవాలి, అప్పుడు కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు. నువ్వు నువ్వు ఇన్విటేషన్ తీసుకున్నావా లేదా? పెళ్లికి వెళ్ళావా లేదా? పెళ్లిలో భోజనం చేసావా లేదా? వచ్చేటటువంటి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నావా లేదా? ఏదో తోడు కోసం చేసుకుంటా అనుకున్నా గానీ మేము మమ్మల్ని నాశనం చేయడానికి చేసుకుంటా అనుకున్నది. భాస్కర్ ఇప్పుడు మీరు చేసే పని ఎలా ఉందో తెలుసా? అనుషాని వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి లేదు, అనుష బిడ్డ దగ్గరికి అంటే ఇటు పక్క, ఇప్పుడు మీరు ఇద్దరు తల్లుల్ని వేరు చేస్తున్నారబ్బా భాస్కర్, ఆలోచించండి మేడం. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మేడం, నా జీవితం ఇప్పుడు నా ఇంట్లో నేర్చుకుంటే నా దగ్గర ఉన్న చెప్పి అందరూ అదే అంటుంది మేడం, నా చుట్టాలలో నా ఫ్రెండ్స్లలో నా పరివేయం కావాలి మేడం గురించి ఆలోచిస్తే. భాస్కర్ ఎవరన్నా ఏదన్నా వాక్కొని అదాన్ని అనవసరం. ఇక్కడ రెండు ఫ్యాక్ట్స్ చెప్తాను భాస్కర్, తర్వాత మీరు మాట్లాడండి మీ మనసులో ఫైనల్ గా ఏముందన్నది. మీకు అవమానం పట్టం అనేది ఎంత నిజమో ఈరోజు అక్కడ తల్లి నుంచి ఈ అమ్మాయిని దూరం చేయటం కానీ, లేదంటే నీ భార్యని సొంత బిడ్డ నుంచి దూరం చేయటం అనేటటువంటిది చాలా క్రూరమైనటువంటి అంశం. అంతకంటే పెద్ద వాడు ఏదన్నా ఉంటే అక్కడ నేను పెట్టాలి. చాలా మీ అవమానం అనేది ఒక ఎత్తు, కానీ ఈ క్రూరమైనటువంటి చర్యకి మీరు ఏంటి అనేది మీరు మర్చిపోయి మానవతా విలువలన్నీ తీసి పక్కన పెట్టేసి, ఫైనల్గా ఇక్కడ సఫర్ అవుతుంది నా బిడ్డే అనేటటువంటి యాంగిల్ కూడా పక్కన పెట్టేసి, సొసైటీ అవమానకరంగా చూస్తుంది, సొసైటీ అవమానకరంగా చూస్తుంది అనేటటువంటి సొసైటీ అనే అంశంలో మీరు కంప్లీట్గా మునిగిపోతున్నారు. ఈరోజు ఏ సొసైటీ ఇప్పుడు ఈ చర్యను హర్షిస్తుంది? అరే మా అత్తగారు వెళ్ళి కొత్తగా పెళ్లి చేసుకుంది, హనీమూన్కి వెళ్ళింది కాబట్టి ఈరోజు మా అత్తగారి మీద తీసుకోవాల్సినటువంటి పగ నా బిడ్డ మీద నా భార్య మీద తీసుకున్నాననే అంశాన్ని వెళ్ళి మీ మొత్తం సొసైటీకి టామ్ టామ్ కొట్టుకుంటూ చెప్పండి. మీతో పాటు నేను వస్తాను, ఏమంటుంది ఆ సొసైటీ చూద్దాం. సార్ సార్ మీరు పెద్ద 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 వ్యక్తిగా మధ్య నుంచి అడుగుతున్నారు కాబట్టి సార్ నేను మీకు చెప్తున్నా సార్, నాకు అనుష వాళ్ళ అమ్మకు సంబంధం లేదు, నాకు వాళ్ళు చనిపోయిండ్రు, నాకు వాళ్ళు ఎవరు అక్కర్లేదు అని రమ్మని సార్ నేను తీసుకుంటా సార్. నేను భర్త పిల్లలు అవసరం లేదా? నీకు భర్త పిల్లలు అవసరం లేదా? నీకు మీ అమ్మే ముఖ్యమైతే మరి ఆడికే ఇల్లు, మరి నువ్వు మధ్యలో మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మళ్ళీ ఎందుకు వస్తా అంటున్నావు?
ఏదైనా సమస్య వచ్చి నువ్వు మీ అమ్మతో మాట్లాడద్దు, నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకుంటే నువ్వేం చేస్తావు భాస్కర్? ఆ సమస్య రాదండి, నాకు అమ్మ తప్పు చేసింది కాబట్టి అంటున్నా సార్. నేను తప్పు చేయకపోతే సరే సరే ఓకే. చూడండి భాస్కర్, ఒకటి నేను చెప్తాను, మళ్ళీ ఒక పాయింట్ చెప్తాను. నేను మిమ్మల్నితో గాంభీరంగా నిన్ను గర్జిస్తే కనుక అది తర్వాత నువ్వు అవమానకరంగా తీసుకుంటావు. ఆ ప్రభావం నీ కూతురు మీద, నీ భార్య మీద పడుతుంది. కాబట్టి నాకు కడుపులో ఎంత కాలినా కూడా నీతో నేను ఇంకా స్వీట్గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఒంటి చేతి మీద ఈ ఇంట్లో ఆ ఇంట్లో పని చేసుకుంటూ బయట ప్రపంచం నుంచి ఒక ప్రభావం పడకుండా ఈ అమ్మాయి పక్కతో పడకుండా చదివిస్తూ ఎంతో గొప్పగా పెంచిందండి ఈ అమ్మాయిని. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎంత అప్పుడే అనుకోవచ్చు కదా ఆవిడ తోడు కావాలని చెప్పి. ఒక్క మాట మనలో మనం మాట్లాడుకుందాం, మీ అత్తగారు అన్నట్టుగా చూడకండి, ఒక స్త్రీమూర్తిగా చూడండి. ఒక స్త్రీమూర్తి చేసేటటువంటి త్యాగాన్ని మనం ఎందుకు గుర్తించము? అదే ఒక మగాడు భార్య చనిపోయినటువంటి 6 నెలలు సంవత్సరం తిరక్కు ముందే పెళ్లి చేసుకుంటే కనుక అవునండి తోడు కావాలి కదండి, వంట చేయడానికి ఒక ఆడది కావాలి కదండి, బట్టలు ఉతకడానికి ఒక స్త్రీ కావాలి కదండి అని అంటారు. అదే ఒక ఆడది ఒక పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే కనుక ఎందుకు చేసుకుంటుంది? అంత ఆర్భాటం అవసరమా? గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలి కానీ అంత ఆర్భాటం చేసుకుని చేయవలసిన అవసరం ఏం చెప్పి ఒక పక్క నుంచి తల ఊపుతూనే ఉన్నాం పెళ్లికి, ఇంకో పక్క నుంచి ఖండిస్తూనే ఉన్నాం. దాని ప్రతిఫలం, దానికి పనిష్మెంట్ ఎవరంటే కనుక ఆ అమ్మాయి కన్నటువంటి బిడ్డ. ఏ బిడ్డనైతే కనుక అల్లారు ముద్దుగా ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిందో ఈరోజు తన పెళ్లి వల్ల ఈ బిడ్డ బయటకెళ్ళి ఉంటుందంటే కనుక గుండాయి చచ్చిపోద్దండి ఆ తల్లి. ఇంకా ఆవిడ తెలియదు కాబట్టి ఈ మాత్రం అన్నా మాట్లాడుకుంటున్నాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను భాస్కర్, ఒక్కసారి సొసైటీ, అత్తగారు, మా పెళ్ళి అయిన తర్వాత అత్తగారి పెళ్ళి, ఈ టెక్నికల్ వర్డ్స్, ఈ క్రొనాలజీ అనేది తీసి పక్కన పెట్టేసేయండి. ఇలాగే అవ్వాలి అని చెప్పి రాముడు రాయలేదు, శ్రీకృష్ణుడు రాయలేదు, అల్లా రాయలేదు, జీసస్ క్రైస్తు రాయలేదు, ఎవరూ రాయలేదు. ఇది మనకు మనంగా సృష్టించుకున్నటువంటి ఒక విచిత్రమైన విడ్డూరమైనటువంటి సాంప్రదాయం. మీలో ఒక మానవత్వం ఉంది, ఒక మంచితనం ఉంది, అది బయటకు తట్టి బయటకు తీసుకురావాలి. నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు, మీ అత్తగారితో కావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో అంత ఆర్భాటంగా ఆవిడ పెళ్లి చేసుకుందని కనుక్కోమంటే అది నా బాధ్యతగా తీసుకుని నేను ఆవిడతో ఫోన్లో మాట్లాడతా. ఆవిడతో సున్నితంగా మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవను ఆవిడకి వివరిస్తా. ఆవిడ చేసింది ఏమన్నా చాలా ఒక స్పీడు యుగానికి సంబంధించినటువంటి ఒక అంశం, అది మీరు జీర్ణించుకోలేకపోతే దానికి ఆవిడ తరపున ఏమన్నా అపాలజీ చెప్పాలన్నా చెప్పకూడదు, తప్పు. ఏదన్నా ఉంటే కనుక మీ ఇద్దరు కలవటానికి ఆవిడ ఏమైనా పాత్ర పోషించాలనే అంశం ఉన్నా కూడా ఆవిడ పాత్ర పోషించే విధంగా నేను చేస్తాను. కానీ దయచేసి నీకు ఇద్దరు రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఇమీడియట్గా నీ భార్యని, నీ కూతుర్ని, అందరినీ ఒకే ఇంట్లో ఉండే విధంగా అందరినీ వెనక్కి తెచ్చుకోవాలని నా విజ్ఞప్తి. ఆ బిడ్డని ఇంకా ఇబ్బంది పెట్టద్దు, ఆ చంటి బిడ్డని. నాకు ఇక్కడ అంటే ఈ సమాజంలో ఈ టైప్ లో ఇలా చేయడం అనేది తప్పు అన్నది అనిపించింది సార్. ఒక ఇష్యూ ఏంటంటే భాస్కర్, నేను చెప్పేది ఈరోజు వాట్ ఎవర్ హ్యాపెన్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఈరోజు వెనక్కెళ్ళి హనీమూన్ డేస్ వెనక్కి తీసేయలేం, వెనక్కెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ తెగ్గొట్టేయలేం, పెళ్లిని తెగ్గొట్టలేం. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికైనా ఆవిడ్ని బతకనిద్దాం మనం, ఆ స్వీట్ మెమరీస్ లో ఆవిడ బతకనిద్దాం. మీరు చెప్తున్నారు కాబట్టి సార్ మీరు ఆమెను పిలిపియండి, మాట్లాడండి. కాబట్టి మీరు చెప్పండి ఒకసారి, నేను కూడా మిమ్మల్ని కలుస్తాను సార్. అనుష వస్తాడు ఇప్పుడు, ఒక అరగంటలో వచ్చి పికప్ చేసుకుంటాడు నిన్ను, ఇంటికి వెళ్ళిపో అమ్మా. కలుద్దాం, అమ్మతో కూడా మాట్లాడతానమ్మా. అనుష ఏమి ఇది ఇంత విపరీతంగా జరిగిందని కూడా అమ్మకు కమ్యూనికేట్ చేయను. అసలు ఏంటి పూర్వపరాలన్నీ కొంతవరకు తెలుసుకుని అది భాస్కర్కి అర్థం అయ్యేటటువంటి విధంగా చెప్పి భాస్కర్ మనసులో ఏమైనా మిస్కాన్సెప్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కనుక అది కడిగేద్దాం. అప్పుడు వాళ్ళిద్దరు కూడా తల్లి కొడుకుల్లా ఉంటారు. ఓకేనా? రైట్ అండి, నమస్తే. పెళ్లి అనేటటువంటి అంశం చేసుకుంటున్నారా వద్దా అనేది ఒక్కటే భాస్కర్ చేతిలో కానీ, అనుష చేతిలో కానీ, సొసైటీ చేతుల్లో కానీ ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంత ఆర్భాటం ఎందుకు అని చెప్పి ముందే ప్రొక్లెయిమ్ చేయాలి. ఇదంతా ఎందుకు? పై ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే అమ్మ ఇది చాలా సీక్రెట్గా ఏదైనా గుడిలో చేసుకుందాం, ఒక 10 మంది అటు ఇటుని పిలుద్దాం, పప్పన్నం పెడదాం, చాలా అమ్మ దీని పెద్ద ఆర్భాటం చేసి చెప్పుంటే సరిపోయి ఉండేది. ఎనీహో ఒకసారి వాళ్ళు వస్తారండి, భాస్కర్ వస్తాడు డెఫినెట్ గా, మీరు మాట్లాడండి. ఇంకేం ఉండదు మేడం, ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఎస్ దేర్ ఆర్ వెరీ హ్యాపీ, దే విల్ బి వెరీ హ్యాపీ టుగెదర్. ఎందుకంటే భాస్కర్ లో కూడా ఎందుకో తెలియనటువంటి ఒక నెగిటివ్ యాంగిల్ వచ్చింది, కానీ వాస్తవానికి 99.9% ఆ అబ్బాయిది పాజిటివ్ యాంగిలే. ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అవునవును, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్, ఆ ఇన్ఫ్లుయెన్స్ మనం ఈ కౌన్సిలింగ్ ద్వారా కడిగేసాము. ఇంకొద్దిగా తల్లిగారు ద్వారా మాట్లాడిపించి, బాబు భాస్కరు ఇది పరిస్థితి అని ఆవిడ చేత ఒక 2 మాటలు చెప్పి ఉంటే కనుక అయిపోతుంది. ఇంత గొప్ప ఫ్యామిలీ ఇంకెక్కడ ఉండదు. సూపర్ అండి, రైట్. నమస్తే.